వెల్కమ్ టు ట్రావెలింగ్ టీవీ స్పెషల్ న్యూస్. నేను నీరజ. తెలంగాణలో దళితుల పట్ల కేసీఆర్ సర్కార్ పాటించిన ద్వంద్వ ప్రమాణాలకు లెక్కలేదు. పదవుల నుండి భూముల దాకా అదే వ్యవహారం. ఎస్సీ కార్పొరేషన్ ఉన్న మాటే కానీ దళితుల స్వయం ఉపాధి దక్కింది లేదు. ఏటా ఎస్సీ స్లాబ్ ప్లాన్ కు కేటాయిస్తున్న నిధులు 15,000 కోట్లు, అంటే 8 ఏళ్లలో 120,000 కోట్ల రూపాయలు. వాటిలో ఎంత ఖర్చు చేశారు అనే విషయాన్ని ప్రభుత్వం ప్రజలకు తెలపాల్సిన అవసరం ఉంది. దళితుల స్వయం ఉపాధి దక్కింది లేదు. వారికి దక్కాల్సిన చట్టబద్ధమైన నిధులను సైతం ఖర్చు చేయకుండా ఇతర పథకాలకు మళ్లించడం చూస్తే 8 ఏళ్లలో దళితులు ఎంత నష్టపోయారో అర్థమవుతోంది. ఏటా ఎస్సీ సబ్ప్లాన్ కు కేటాయిస్తున్న నిధులు సుమారు 15,000 కోట్లు, అంటే 8 ఏళ్లకు 120,000 కోట్ల రూపాయలు అవుతాయి. మరి వాటిలో ఎంత ఖర్చు చేశారు, ఎన్ని నిధులను దారి మళ్లించారనేది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఎస్సీ ఎస్టీ నిధులను దారి మళ్లించరాదని, వ్యయాన్ని ఖచ్చితంగా ఎడిట్ చేయాలనే నిబంధనలతో ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ యాక్ట్ 2013 తీసుకువచ్చారు. కానీ తెలంగాణ వచ్చాక కేసీఆర్ ప్రభుత్వం 2017లో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పేరును తొలగించి ఎస్సీ ఎస్టీ డెవలప్మెంట్ యాక్ట్ 2017 తీసుకువచ్చింది. ఈ చట్టంలోని నిబంధనలను ఆసరా చేసుకుని నిధులను దారి మళ్లించడం మొదలుపెట్టింది. ఎస్సీల ప్రత్యేక అభివృద్ధి నిధులని సెక్షన్ డిలో చెప్పిన మౌలిక వసతుల అభివృద్ధికి 7% వాడుకోవచ్చన్న క్లాజును అడ్డం పెట్టుకుని నిధుల మళ్లింపు జరుగుతోంది. నిధులను దారి మళ్లించడానికి అవకాశం కల్పిస్తున్న సెక్షన్ 11D వెంటనే రద్దు చేయాలి. దళితులకు కేటాయించిన బడ్జెట్ నిధులను స్వతంత్ర నోడల్ ఏజెన్సీ ద్వారా ఖర్చు చేయాలి. ఖర్చు కాని నిధులను ఆ తర్వాతి ఏడాదికి క్వారీ ఫార్వర్డ్ చేయాలి. కానీ కేసీఆర్ సర్కారు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. రెండు వేల పంతొమ్మిది నుండి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దళితులకు లోన్లు ఇవ్వడం నిలిపివేశారు. 7 ఏళ్లలో స్వయం ఉపాధి కోసం 9,15,000 మంది దరఖాస్తు చేసుకుంటే కేవలం 105,000 మందికే రుణాలు వచ్చాయి. 2019-2021 వరకు ఎలాంటి యాక్షన్ ప్లాన్ రూపొందించకుండా లక్షలాది దళితుల నోట్లో సర్కారు మట్టి కొట్టింది. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని 2014లో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టిన సర్కార్ 6 ఏళ్లలో కేవలం 670 కోట్లు ఖర్చు చేసి 6,051 కుటుంబాలకే భూమి ఇచ్చింది. సీఎం కేసీఆర్ ఆ మధ్య అసెంబ్లీలో మాట్లాడుతూ, మేము దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని ఎక్కడా చెప్పలేదు అని జంకు లేకుండా చెప్పేశారు. ప్రభుత్వం ఈ పథకంపై చేతులెత్తేసిందని చెబితే కొంత నిజాయితీ అయినా మిగిలేదు. రాష్ట్రంలో 17 లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయని ప్రభుత్వమే చెబుతోంది. అందులో గుంట భూమి కూడా లేనివారు సగానికి పైనే ఉంటారు. దళితులకు 3 ఎకరాల భూపంపిణీ పథకాన్ని అటకెక్కించింది సర్కారు. హుజూరాబాద్ ఓట్ల ముందు దళిత బంధు పథకం తెచ్చింది. ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇస్తామని, దాన్ని దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని ప్రకటించింది. రాష్ట్రంలో 18 లక్షల కుటుంబాలకు ఇవ్వాల్సిన పథకం అది. మొదట హుజూరాబాద్ నియోజకవర్గానికి పరిమితం చేసింది. తర్వాత ప్రతి నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి ఒకరికి ఇవ్వనున్నట్లు తెలిపింది. అక్కడెక్కడ దళిత బంధు ఇస్తున్న లబ్ధిదారులు మొత్తం అధికార పార్టీ నేతలు, వారి బంధువులు, వారి బినామీలే ఉంటున్నారు తప్ప సామాన్య దళితుడికి ఆ పథకం అందుతుందన్న జాడలేదు. దళితుల పథకాలు, సబ్సిడీలు, సబ్ ప్లాన్ నిధులు, స్వయం ఉపాధి నిధులు అన్నింటికి ఎగనామం పెట్టి 10 లక్షల దళిత బంధు పేరుతో కేసీఆర్ రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు రావడానికి ఎన్ని దశాబ్దాలు పడుతుందో అది కేసీఆర్ కు తప్ప మరెవరికి తెలియని పరిస్థితి. అంబేద్కర్ ను నూతన సెక్రటరియట్ భవన్ లో చూడాలనుకుంటున్న కేసీఆర్ దళితుల జీవితాల్లో మాత్రం వెలుగును చూడలేకపోతున్నారు ఎందుకు? దళితుల జీవితాలకు శాశ్వత పరిష్కారం చూపే 3 ఎకరాల భూమిలో అంబేద్కర్ నిత్యం కనిపించి ఉండేవారేమో, కానీ
తాత్కాలిక తైలాలతో ఓట్లు రాల్చుకునే ప్రయత్నాల్లో ఆయన ఎన్నడూ ఉండరు. తెలంగాణలో 18% దళితులు ఉన్నారని సమగ్ర సర్వేలో తేలింది. మరి మంత్రివర్గంలో ఎందరు దళితులు ఉన్నారు? ఉన్నది ఒకే ఒక దళిత మంత్రి. మరో ముగ్గురు దళితులకు మంత్రి పదవులు ఎందుకు ఇవ్వలేదు? దళిత ముఖ్యమంత్రి హామీ సరే సరే, కనీసం మంత్రివర్గంలోనైనా న్యాయం చేశారా? ఇటు రాజకీయంలో అటు భూ పంపకంలో దళితులను వంచించిన వాళ్ళను అంబేద్కర్ బతుకుంటే నిజంగా సహించేవారేనా? మూడెకరాల భూమి ఇచ్చుడు అటుంచి సర్కారు దళితులకు ఆన్లైన్ చేసిన భూములను తిరిగి బలవంతంగా తీసుకుంటున్నారు. ఆ భూములను సాగు చేయడం లేదనో, పట్టా పాస్బుక్ లేదనో, రెవెన్యూ రికార్డుల్లో కనిపించడం లేదనో, ధరణి లేదనో రకరకాల కారణాలు చూపి స్వాధీనం చేసుకుంటున్నది. ఉపాధి లేని పేదలకు గత ప్రభుత్వాలు అసైన్డ్ చట్టం కింద 2.5 ఎకరాల నుండి 5 ఎకరాల వరకు ఉచితంగా కేటాయించింది. ఉమ్మడి ఏపీ నుండి ఇప్పటి వరకు 22 లక్షల ఎకరాలు పంపిణీ చేసినట్లు ఒక అంచనా. తెలంగాణలో 38 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. 2006లో కోనేరు రంగారావు కమిటీ రిపోర్టు ప్రకారం సగం అసైన్డ్ భూములను తెల్ల కాగితాలపై సంతకాలు పెట్టించుకొని భూస్వాములు లాగేసుకున్నారని తెలిసింది. వాటిని తిరిగి స్వాధీనం చేసుకొని భూమి లేని ప్రతి కుటుంబానికి 2 ఎకరాలు ఇవ్వొచ్చని ఆ కమిటీ కూడా తెలిపింది. కమిటీ రిపోర్టును సీఎం కేసీఆర్ చదవలేదా? దళితులకు 3 ఎకరాల భూమి అమలు చేసేందుకు ఆయనకు చేతులు రావడం లేదెందుకు? డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, శ్మశాన వాటికలు, ప్రాజెక్టులు, ఫార్మసిటీల నిర్మాణం కోసమని ప్రభుత్వం దళితుల అసైన్డ్ భూములను అక్రమంగా లాగేసుకుంటున్నది. ఎక్కడైనా దళితులు మరల పడితే ప్రభుత్వ భూమిని ఆక్రమించారని మళ్లీ ఉల్టా కేసులు పెట్టి జైలుకు పంపుతుంది, బెదిరింపులకు దిగుతుంది. ఈరోజు తెలంగాణలో 100 ఎకరాల ప్రభుత్వ భూములు నాయకుల ఆక్రమణల్లో ఉన్నాయి. వాటి జోలికి మాత్రం కేసీఆర్ సర్కారు వెళ్లడం లేదు. ఎందుకు? శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును, మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును, యంత్రములు, తావీదులు ఇవ్వబడును, శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లిరోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు, చేరదలచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం 2. సెల్ నెంబర్స్ 7981356374 9618034138.